ఈడియేటప్పుడు అసోసియేట్ అయ్యాను. సో అప్పుడు ఐఎమ్ నథింగ్, 2002. సో జగన్ పవన్ కళ్యాణ్ గారితో బద్రి తీసిన, బన్నీతో దేశముదురు తీసిన, మహేష్ బాబుతో పోకిరి తీసిన, చరణ్తో చిరుత ద్వారా చరణ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ, ప్రభాస్తో బుజ్జిగాడు, రవితేజతో ఈడియట్ అమ్మనన్న తమిళమ్మాయి, ఇలా అందరి హీరోలతో వర్క్ చేశాడు. మొన్న ఫైనల్గా ఎన్టీఆర్తో కూడా టెంపర్, ఆల్ టాప్ స్టార్స్తో, ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్తో వర్క్ చేసి అందరితో సక్సెస్ఫుల్ చూశాడు. అందరికి ఒక క్యారెక్టరేషన్ క్రియేట్ చేశాడు. ఇట్స్ అంత ఫాస్ట్, బట్ అప్ అండ్ డౌన్స్ అనేటి ఈజ్ ఎ కామన్. బట్ నేను ఎప్పుడు జగన్తో నేను చెప్పకున్నా, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది, జగన్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, కథ రాయాలి, కథ రాస్తే సినిమా తీయడం మెరగొడతాడు. అలాగే ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు చూశాను, సంథింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. సో మా మ్యాంగో రామ్ ఒకరోజు వచ్చి చార్మి గారు ఫోన్ చేశారు, మెహబూబా సినిమా సరి ఏమనుకుంటున్నాను, టీజర్ ఇంట్రెస్టింగ్ ఉంది రామ్, బట్ సినిమా చూడడానికి నేను జడ్జ్ చేయలేను, సో సినిమా రెడీగా ఉంటే చూస్తానని. దే టేకెన్ టైమ్, 15 డేస్ తర్వాత ఎప్పుడో నా డేట్ తీసుకొని సినిమాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూడమని చెప్పారు. నేను భయం భయంతోనే వెళ్ళాను, ఎందుకంటే తన కొడుకుని లాంచ్ చేస్తూ ఒక సినిమా చూపిస్తున్నాడు, బట్ కథ రాస్తే బాగా తీస్తాడు, కథ రాశాడా లేదా, దట్స్ మై డౌట్. వెళ్ళాము, కొంతసేపు చిట్ చాట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు బయటకు వచ్చి, జగన్ ఫస్ట్ హాఫ్ గుడ్, బట్ సెకండ్ హాఫ్ ఏం తీసావు? సో సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చినప్పుడు పవర్ పోయింది, పవర్ పోయింది. చూడాలంటే నాకు ఏం అవసరం లేదు, నాకు అర్థమవుతుంది, నాకు ల్యాప్టాప్లో చూపించండి అని నేను, లేదు 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 చార్మి కూర్చొని, లేదు పవర్ రావాలి, పవర్ ఆ సౌండ్ అవేం అవసరం లేదు, ల్యాప్టాప్లో పెట్టండి, ఐ వాంట్ సీ ఇన్ క్లైమాక్స్ ఇన్ ల్యాప్టాప్. క్లైమాక్స్ ల్యాప్టాప్లో చూసి బయటకు వచ్చి జగన్ని హగ్ చేసుకొని, దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అంటే ఒక డైరెక్టర్ నన్ను కథ రాసి సినిమా తీస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత కలిసినోడికి తెలిసినోడికి అందరికీ చెప్తున్నాను, మెహబూబా చూశాను బాగుంది అని. సో దట్స్ మై ఫస్ట్ రియాక్షన్. మేబీ ఆడియన్స్ అందరూ ఎప్పుడు చూస్తూ ఉంటారు, నా స్టేట్మెంట్స్ చూసినప్పుడు బాగలేనప్పుడు కూడా నన్ను ఏక్తూ ఉంటారు, దిల్రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా బాగాలేదు ఏంటి అని. అదొక భయం, అంటే మనల్ని ఆడియన్స్ నమ్ముతున్నప్పుడు మన జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండాలని ఎప్పుడు నేను అలర్ట్గా ఉంటాను. సో జగన్ మ్యాజిక్ మళ్ళీ మెహబూబాతో రిపీట్ అయింది. అబౌట్ జగన్ అండ్ వాట్ ఈస్ కంటెంట్, అంటే మగధీరా చూసాం, మగధీరాలో ఒక 400 ఇయర్స్ బ్యాక్ ఒక కథను తీసుకొని రాజమౌళి గారు అద్భుతంగా తీశారు, నో డౌట్, అది ఆ రోజుల్లోనే చరిత్ర సృష్టించింది. జగన్ చేసిన మ్యాజిక్ ఇస్ అ 1971 ఇండియా పాక్ వార్ అండ్ ప్రజెంట్ 2018, రెండు స్టోరీల్ని కలిపి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఇద్దరు కొత్త ఆర్టిస్టులతో, నేను ఆర్టిస్ట్లే అంటాను వాళ్ళని, ఎందుకంటే ఇంకా హీరో హీరోయిన్ కాదు వాళ్ళు, ఆర్టిస్టులతో బెస్ట్ పర్ఫార్మెన్స్లు తీసుకొని ఆ లవ్ ఎమోషన్ని ఆ స్క్రీన్ ప్లేలో అద్భుతంగా చేశారు. దట్స్ మై ఫీల్. సో 1971 ప్రజెంట్ ఆ రెండుని కలిపి క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసిన విధానం నాకు చాలా, అంటే ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా లవ్ స్టోరీస్ చూసాం, ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్న విధానం బాగుంది, దాంట్లో మోల్డ్ చేసిన విధానం బాగుంది. ఎక్కువ మాట్లాడుతున్నాను, రేపు ఆడియన్స్ కూడా ఇదే చెప్తే ఐఎమ్ సో హ్యాపీ. సో మే 11 అండ్ ఆకాష్ కానీ నేహ కానీ సూపర్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ సినిమా చేసినట్టు లేరు. సో ఆకాష్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తూనే ఉన్నాడు, బట్ నేహ ఆల్సో ఇస్ ఎ గుడ్ జాబ్ అండ్ టెక్నీషియన్స్ అందరూ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. సో ఒక సినిమాకి పనిచేసినప్పుడు టీమ్ వర్క్ కుదిరితేనే సినిమా, ఆ టీమ్ వర్క్ జగన్ అందరితో బ్రహ్మాండంగా చేయించాడు. సో వన్ ఆఫ్ ద జగన్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మెహబూబా. సో దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మే 11. ఇది అందరు మీడియా ద్వారా ఆడియన్స్ ద్వారా వింటే ఐఎమ్ సో హ్యాపీ.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.